నమస్కారం. మీరు చూస్తున్నారు మన రాజసుధా ఛానల్. నేను ప్రతిరోజు చెప్పే ఆస్ట్రోన్యూమరాలజీ చిన్న చిన్న పరిహారాలు, సక్సెస్ టిప్స్, మరెన్నో విషయాలు, నోటిఫికేషన్స్ తెలుసుకోవడానికి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. రాజసుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశము, చాలా మంది మనలో చాలా మందికి వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి వాహన ప్రమాదాలు జరగకుండా ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. వాహన ప్రమాదాలు ఎవరి జీవితంలోనైనా తరచుగా జరుగుతుంటే మరి హనుమంతుడిని ఆరాధించడం చక్కటి పద్ధతి. మరి హనుమంతుడి యొక్క స్టిక్కర్ ని, అంటే హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువస్తున్న స్టిక్కర్ ని వాహనానికి ముందు అతికించుకున్నట్టయితే, లేదా హనుమంతుడు చక్కగా ఇలా అంజలి గతించి కూర్చున్న ఫోటోని, స్టిక్కర్ ని కార్కి గాని మీ బైక్ గాని అతికించుకున్నట్టయితే మరి వాహన ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. మరి తరచూ వాహన ప్రమాదాలు సంభవిస్తూ ఉంటే మీ బైక్ గాని కారుకు గాని చాలా వరకు కాషాయ రంగు జెండాని, మరి కాషాయ రంగు జెండా మీద హనుమంతుడు చాలా వరకు గాలిలో ఎగురుతున్న సింబల్ లో ఆయన ఉంటాడు. కాబట్టి కాషాయపు రంగు చిన్న జెండాని మీరు పెట్టుకున్నట్టయితే కారుకు గాని బైక్ గాని ఈ రకంగా పెట్టుకున్నట్టయితే చాలా వాహన ప్రమాదాలు సిటీలో జరుగుతున్నాయండి. మరి వీటి నుంచి కొంతవరకైనా బయటపడే అవకాశం ఉంటుంది. మరి వాహన ప్రమాదాలు తరచూ జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు గాని 108 సార్లు గాని ఈ మంత్రాన్ని పఠించండి. దీనివల్ల మీరు వాహన ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఓం నమో ఆంజనేయాయ మహాబలాయ నమః. మంత్రం చాలా ఈజీ కదా. ఓం నమో ఆంజనేయాయ మహాబలాయ నమః. ఈ మంత్రాన్ని మీరు అందరూ ప్రతిరోజు 11 సార్లు గాని 108 సార్లు గాని మీరు పఠించినట్టయితే మరి వాహన ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. మరి హనుమంతుడు అంజలి ఘటించిన స్టిక్కర్స్ ని, అలాగే చాలా వరకు కాషాయపు జెండాని, చిన్న జెండా అయినా పర్లేదు, దీన్ని మీరు వాహనానికి పెట్టుకున్నట్టయితే వాహన ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్.